हेलो अंडी, वेलकम बैक टू जिंदगी अनलिमिटेड। हाउ आर यू ऑल? इला उन्नारंडी अंदरू? आई होप यू आर ऑल डूइंग ग्रेट। सो इवाल्टि वीडियोलो वच्चेसी चाला यूजफुल पॉइंट्स चेप्तानंडी। फर्स्ट आफ् आल मनम ब्रास अनेदी एक्कड तीसुकोवच्चु, दानि प्राइसिंग एला उंटुंदी, केजी एंत उंटुंदी, इवन्नी कूडा एलानो नेनु मीकु चूपिस्तानु। अलाने मन इंट्लो एप्पटिंचो वेस्ट अयिपोयिनवि, पाडैपोयिनवि स्टील गिन्नेलु, नॉन स्टिक गिन्नेलु, अल्युमिनियम गिन्नेलु, कापर, ब्रास्, इलांटि ओल्ड उंटायि कदा, वाटिनि एक्कड मनम एक्सचेंज चेसुकोवच्चु, वाटिकि रिटर्न వాల్యూ వచ్చిన తర్వాత మనం ఎలా పర్చేస్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా మీకు సింపుల్ గా యూజ్ అయ్యేలాగా చూపించేస్తానండి. అండ్ ఈ వీడియో వచ్చేసి బాగా లెంగ్తీగా నేను చూపించదలుచుకోలేదు, మీకు బేసిక్ పాయింట్స్ అనేవి షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పేస్తాను, ఓకేనా? ఇంకా ఏమైనా మీకు క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి కామెంట్ సెక్షన్ లో పెట్టేయచ్చు, నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి. అండ్ ఈ ప్లేస్ అడ్రస్ అండ్ గూగుల్ మ్యాప్స్ లొకేషన్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది అన్నమాట. సో తప్పకుండా మీరు ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు, ఓకేనా? మరి వీడియో స్టార్ట్ చేసాం. सो गाइस इवाल वच्चेसी नेनु मेटालिका इंडस्ट्रीज लो ब्रास आइटम्स चूपिस्ता अंडी। दीन्नि वच्चेसी सनत नगर स्टील फैक्टरी अनि कूडा अंटारु। इदि सनत नगर हैदराबाद लो उंदी। अड्रस अंड गूगल मैप्स वच्चेसी याज यूजुअल गा डिस्क्रिप्शन बॉक्स लो उंटायंडी। इक्कड ऑलरेडी नेनु चाला वीडियोस चेशानु, इक्कड वच्चेसी पूजा आइटम्स कूडा उंटायंडी ब्रासवी, कानी इवाल वच्चेसी नेनु मीकु मनकी वंटगदिकि संबंधिंचिनवि चूपिस्तानु, एंदुकंटे इवि एप्पुडु चूपिंचलेदन्नमाट। सो इवि वच्चेसी केजी लो उंटायंडी, ब्रास वच्चेसी पर् किलो 1200 1300 వరకు ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ఈ వస్తువు తీసుకున్నాం అనుకోండి, దీని weight అనేది చూపించుకోవాలి. ఇది approximately 2 kilos అట్లా ఉందనుకోండి. సో కిలోకి ఎంత అన్న దాని బట్టి ప్రైసింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ కనిపిస్తున్నట్లు చాలా పూజా ఐటమ్స్ కూడా ఉంటాయి, చిన్న చిన్న బిందెలు ఉంటాయి, అలానే మనకి పాలు పొంగించడానికి గిన్నెలు యూస్ చేస్తాం కదా, బ్రాస్ దాంట్లోనే మనం పాలు పొంగిస్తాము. సో అలాంటి గిన్నెలు కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి స్టాక్ చాలా చేంజ్ అవుతూ ఉంటుందండి. ఇప్పుడు చెంబులే తీసుకుంటే చాలా రకాలు ఉంటాయి, గ్లాసులు ఉంటాయి, గిన్నెలు ఉంటాయి, ప్లేట్స్ ఉంటాయి, అండ్ ఒక్కోసారి అయితే కుక్కర్స్ కూడా ఉంటాయి. బట్ అన్ఫార్చునేట్లీ నేను షూట్ చేసే రోజు కుక్కర్ అవైలబుల్ లేదన్నమాట. ఈ చిన్న గిన్నె చూడండి ఎంత బాగుందో, రైస్ గిన్నె. సో ఇవి వచ్చేసి ఎక్కడో ఒకటి అర పర్ పీస్ లెక్కన ఉంటాయి, కానీ నార్మల్గా అయితే 1200 ఉంటుందండి పర్ కిలో వచ్చేసి. వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి ఇవి. ఈ చిన్న గిన్నె తీసుకున్నా కానీ కనీసంలో కనీసం 1 kg వెయిట్ ఉండేలా ఉందన్నమాట. సో ఈ మధ్య కాలంలో ట్రెడిషనల్ గిన్నెలు వాడాలి అంటున్నారు కాబట్టి ఇలాంటివి తీసుకున్నామంటే బెస్ట్. అండ్ ఇక్కడ తాళి కూడా ఉంది చూడండి, కంప్లీట్ తాళి అయితే అసలు నేను ఒక చేత్తో మొయ్యలేకపోయాను, అంత బరువుగా ఉందన్నమాట. మొత్తం కలిపి ఈజీగా ఒక 2 kg ఉంటుందండి, 2-2.5 kg ఉంటుంది మొత్తం ఆ గిన్నెలతో సహా పట్టుకుంటే, అంత బరువు ఉందన్నమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. నేను ఈ షాప్నే ఎందుకు చూపిస్తున్నాను అంటే ఎప్పుడైనా కానీ ఇంత కాస్ట్ పెట్టి తీసుకునేటప్పుడు మనకి ఒరిజినల్వి ఉండాలన్నమాట, ఇమిటేషన్వి ఉండకూడదు. సో ఇవన్నీ ఒరిజినలే, వీళ్ళే తయారు చేస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది వీళ్ళే కాబట్టి నేను ఇవి చూపిస్తున్నాను అన్నమాట. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి బకెట్స్ లాంటి పెద్ద పెద్దవి కూడా ఉంటాయండి, ఇలాంటి బిందెలు కూడా ఉంటాయన్నమాట. బ్రాస్ అయితే బిందె నేను కూడా వాడుతున్నాను. సో అలాంటి ట్రెడిషనల్ బిందెల్లో ఉన్న వాటర్ తాగడం మంచిది అంటుంటారు. సో బ్రాస్ బిందె అయితే మా ఇంట్లో కూడా ఉంది. బిందెల్లో వచ్చేసి చాలా సైజెస్ కూడా ఉన్నాయి, బకెట్స్ కూడా ఉన్నాయి, బకెట్స్లో కూడా చాలా సైజెస్లో ఉన్నాయి. అలానే పెళ్ళిళ్ళల్లో కొన్ని స్పెషల్ ఐటమ్స్ వాడుతూ ఉంటారు బ్రాస్వి, అవి కూడా ఉన్నాయన్నమాట. సో ఇందాక నేను చెప్పాను కదా మీ ఇంట్లో ఉన్న పాత వస్తువులు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనేసి. మీరేం చేయాలంటే మీ ఇంట్లో ఉన్న స్టీల్ కానీ, రాగి కానీ, అల్యూమినియం కానీ ఇవన్నీ ఇక్కడికి తీసుకొచ్చినట్లయితే కింద మనకి సెల్లార్లో వచ్చేసి వెయింగ్ మిషన్ అవన్నీ ఉంటుందండి. సో అవి మనం ఇచ్చేసామంటే ఒక చిన్న స్లిప్ ఇస్తారు రిటర్న్ వాల్యూతో, ఆ స్లిప్లో ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ మనం ఫైనల్ బిల్లుంచి తగ్గించుకోవచ్చు అన్నమాట. సో రావడం రావడమే సెల్లర్లోకి వెళ్ళి మన పాత వస్తువులన్నీ ఇచ్చేసి ఎంత మనీ వస్తుందో ఆ స్లిప్ తెచ్చుకున్నామంటే పైన షాపింగ్ అయిపోయిన తర్వాత బిల్లుంచి దాన్ని తీసేస్తారనమాట. సో సర్ప్రైజింగ్లీ అల్యూమినియం వాటికి ఎక్కువ రిటర్న్ వాల్యూ వస్తుందండి. సో ఒకవేళ మీరు అల్యూమినియం ఇవ్వాలి అనుకుంటే డౌట్ లేకుండా ఇచ్చేసేయండి. అల్యూమినియం ఇచ్చేసి బ్రాస్ కొనుక్కోవచ్చా అంటే ఎస్, మీరు ఏవైనా ఇచ్చేయచ్చు, ఏవైనా కొనుక్కోవచ్చు, దాంట్లోంచి బిల్లులోంచి మీకు తీసేస్తారనమాట దాన్ని. అండ్ ఎక్స్చేంజ్ వాల్యూస్ వచ్చేసి స్టీల్కి వచ్చేసి 40 rupees వస్తుందండి పర్ కిలో, అల్యూమినియంకి వచ్చేసి 100 rupees వస్తుంది పర్ కిలో. ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి టైం బట్టి, సీజన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. సో చూసుకోండి.
సో ఇక్కడ చూస్తున్నారు కదా బకెట్ మా చిన్నప్పుడు మా ఇంట్లో ఉండేవి అస్సలు అప్పుడు వీటికి ఇంత వాల్యూ ఉంటుందని నాకు తెలియదండి ఫుల్ లైట్ తీసుకునే వాళ్ళం అన్నమాట మా ఇంట్లో గంగాళం కూడా ఉండేది అవన్నీ కూడా లైట్ తీసుకునే వాళ్ళం ఇప్పుడు తెలుస్తుంది ఇవి ఎంత వాల్యుబుల్ అనేసి అండ్ ఇంకా కొంతమంది అడిగారు యాక్చువల్గా బ్రాస్ వస్తువులకి మెరుగు ఎక్కడ పెడతారు అనేసి ఇక్కడ నేను కనుక్కున్నానండి మెరుగైతే ఇక్కడ పెట్టరు కావాలంటే మీరు ఎక్స్చేంజ్ చేసేసి కొత్తవి తీసుకోవచ్చు అనమాట అదొక ఐడియా అండ్ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను మోస్ట్లీ ఆన్లైన్ అయితే అవైలబుల్ లేదండి మీరు డైరెక్ట్గా షాప్కి మాత్రమే రావాలి జస్ట్ ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే నేను ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను అనమాట సో ఇలా ఇప్పుడు ఇది కనిపిస్తుంది చూసారా ఇలా మనకి స్పెషల్ టైమ్స్లో పూజల్లో కానీ పెళ్ళిళ్ళల్లో కానీ యూజ్ చేసేవి ఇక్కడ అన్నీ దొరుకుతాయండి వంట పాత్రలు అన్నీ దొరుకుతాయన్నమాట ఇంతకుముందు నేను పూజా ఐటమ్స్ అన్నీ చూపించాను ఈసారి నేను వంటకి యూజ్ అయ్యే చూపిస్తున్నాను అండి ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో మా ఇంట్లో కూడా ఉంది నేను పిండి కలుపుకుంటాను దీంట్లో చపాతీ పిండి కలుపుతాను అనమాట సో ఇలాంటివి బాగుంటాయి అండ్ బ్రాస్ అనేది మరీ కష్టమేం కాదండి మెయింటైన్ చేయడం ఈజీగానే మెయింటైన్ చేయొచ్చు నా దగ్గర రెండు మూడు ఐటమ్స్ ఉన్నాయి బాగానే ఉన్నాయి ఏం పాడవలేదు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బ్రాస్ అనే కాదు రాగి కూడా దొరుకుతుందండి ఇవన్నీ కూడా వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కాబట్టి ఇవి కంప్లీట్లీ క్వాలిటీ ఉన్నాయన్నమాట అలాగే బ్రాస్ రాగి అనే కాదు ఇక్కడ వచ్చేసి స్టీల్ కూడా మనకి కేజీలో దొరుకుతుందండి సో ఏవైనా రిటర్న్ గిఫ్ట్స్ కోసం కానీ లేదంటే కొత్తగా ఇల్లు స్టార్ట్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది మీరు కేజీల లెక్కన అన్నీ తీసుకోవచ్చు అండ్ స్టీల్ కూడా చాలా బాగుంటుంది అనమాట క్వాలిటీ కూడా బాగుంటుంది ఇది చూసారా ఇందాక చెప్పాను కదా గృహప్రవేశం అప్పుడు పాలు పొంగించడానికి యూజ్ చేస్తాము అనేసి ఇలాంటి గిన్నె అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి సో మీరు ఏమన్నా స్పెషల్ థింగ్స్ కోసం చూస్తున్నారనుకోండి బ్రాస్వి ఇక్కడికి వెళ్ళి చూడండి తప్పకుండా మీకు నచ్చిన మీరు వెతికేవి తప్పకుండా దొరుకుతుంది అలానే మనం ఇక్కడ ప్లాస్టిక్ వస్తువులు కూడా ఎక్స్చేంజ్ చేయొచ్చండి బట్ ప్లాస్టిక్కి పెద్దగా రిటర్న్ ఏమి రాదు అది నెగ్లిజిబుల్ అని చెప్పుకోవాలి బట్ ఒకవేళ మీరు ప్రాపర్గా డిస్పోజ్ చేయాలి ప్లాస్టిక్ని ఊరికే అలా పడేయకూడదు రీసైకిల్కైనా యూజ్ అవుతుంది అనుకుంటే తెచ్చేసి ఇవ్వండి నేనైతే ఇక్కడ స్టీల్ బిందెలు కొన్ని ఇచ్చేసాను ఎందుకంటే అవి హోల్స్ పడ్డాయన్నమాట ఇంకెవరికి ఇవ్వడానికి కూడా కుదరదు అండ్ రిపేర్ కూడా అవ్వట్లేదు అలా ఇచ్చేసాను అట్లీస్ట్ నాకు ఇంట్లో కాస్త స్టఫ్ తగ్గిపోయింది అండ్ ఆ మనీ వచ్చేసి ఎంతో కొంత కొత్త ఐటమ్స్ కొనడానికి యూజ్ అయింది కదా సో మీ ఇంట్లో అలాంటి స్టఫ్ ఏమన్నా ఉంటే తప్పకుండా ఒకసారి తెచ్చి ఎక్స్చేంజ్ చేసేసుకోండి మనకి అట్లీస్ట్ ఇల్లు అయినా క్లీన్ అవుతుంది అన్నట్లుగా ఉంటుంది సో ఇవన్నీ కూడా బిందెలండి రాగి బిందెలు కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ స్టీల్లో కూడా మనకి బోల్డ్ అని ఉంటాయండి అసలు ఇక్కడ లేని వస్తువు అంటూ ఉండదు తెలుసా నాన్ స్టిక్ ఐటమ్స్ కూడా ఉంటాయి అలానే మనకి కిచెన్ అప్లయన్సెస్ ఉంటాయి కదా గ్యాస్ స్టవ్ మిక్సీలు అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయన్నమాట సో ఎస్పెషల్లీ మీ ఇంట్లో పెళ్లి జరుగుతుందనుకోండి పెళ్లికి సంబంధించిన ఐటమ్స్ ఇంకా స్పెషల్ కలశాలు ఇలా ఉంటాయి కదా అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఇవన్నీ కూడా స్టీల్ వస్తువులండి బేకింగ్ దగ్గర నుంచి స్టీల్ వస్తువులాగా అలానే హోటల్కి కర్రీ పాయింట్స్కి కావాల్సిన పెద్ద పెద్ద గిన్నెలు కూడా ఇక్కడ ఉంటాయన్నమాట యాక్చువల్గా బిర్యానీ హండీస్ కూడా ఉంటాయి నేను వాటి మీద కూడా మళ్ళీ వీడియో చేస్తాను ఎస్పెషల్లీ బిర్యానీ హండీస్ మీకు చూపించాలని ఉంది చాలా పెద్ద పెద్ద ఉంటాయండి అండ్ మనకి ఇంట్లో యూజ్ అయ్యే కూడా ఉంటాయన్నమాట సో మనకి హోమ్ యూజ్ నుంచి హోటల్ యూజ్ వరకు ఎవ్రీథింగ్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి సో ఒకవేళ మీరు హైదరాబాద్లోనే ఉన్నట్లయితే తప్పకుండా విజిట్ చేయండి సో అదే అండి నేను మీకు ఈ ఇన్ఫర్మేషన్ అందుకే ఇవ్వాలి అనుకున్నాను ఎక్స్చేంజ్ చేసి తీసుకుంటే చాలా యూజ్ అవుతాయి కదా అనేసి సో ఓకే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా క్వశ్చన్స్ అండ్ కామెంట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి ఓకేనా మరి మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండి బాయ్.